ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి సెప్టెంబర్ నుంచి సినిమాల జాతర షురు కాబోతోంది ముప్పై రోజుల్లో దాదాపు ఇరవై సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ అందరి ఫోకస్ ఒకే ఒక్క సినిమాపై ఉంది సౌత్ నార్త్ లో రీసౌండ్ చేస్తుంది అనే చర్చ అయితే జరుగుతోంది మరి ఆ ప్రాజెక్ట్ అంచనాలను అందుకుంటుందా లుక్ సెప్టెంబర్ నెల మొత్తం ఇరవై సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ అందరి దృష్టి ఒకే ఒక్క సినిమాపై ఉంది అదే దేవర అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా ఇది కొరటాల శివ దర్శకుడు సైఫ్ అలీ ఖాన్ జాన్వీ కపూర్ ఈ ప్రాజెక్ట్ తో సౌత్ లో ఎంట్రీ ఇస్తున్నారు అందుకే దేవర వన్ పై అన్ని అంచనాలు సెప్టెంబర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు మొదటి వారంలో అర డజన్ మూవీస్ రిలీజ్ అవుతుంటే గోడ్ పై మాత్రమే ఉంది రెండో వారంలో మూడు సినిమాలు వస్తుంటే మత్తు వదలరా టూ పై అంచనాలు ఏర్పడ్డాయి ఇక మూడో వారం బాక్స్ ఆఫీస్ పూర్తిగా ఖాళీ రీజన్ ఆ మరుసటి వారం దేవర సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఓ పెద్ద సినిమా వచ్చే ముందు అటువారం ఇటువారం మరో సినిమా లేకుండా చూసుకుంటున్నారు మొన్న కల్కీ విషయంలో అదే జరిగింది ఇప్పుడు దేవరికి అదే రిపీట్ అవుతుంది మొత్తానికి సెప్టెంబర్లో దేవర మినహా మరో చెప్పుకోదగ్గ సినిమా థియేటర్స్లోకి రావడం లేదు మరి పాన్ ఇండియా ప్రాజెక్టు నేషనల్ వైడ్ గా ఎలాంటి రచ్చ చేస్తుంది